అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. జిల్లా యూనిట్ గా డెవలప్మెంట్, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అనుకూలతను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితం అవుతుందన్న విమర్శ రాకుండా చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఇక జిల్లాలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టాలని, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంచి ముచ్చటేది. ఏ జిల్లాకు ఆ జిల్లాను యూనిట్ గా తీసుకుని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ల సిద్దిపేట, గజ్వేలు, వేములవాడ గుర్తురాదు, ఇది గుర్తురాదు. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఆ జిల్లాను యూనిట్ గా తీసుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఆ అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రపోజల్ తీసుకోనుంది. ఫలితంగా ఆయా ప్రాంత ప్రజల డిమాండ్లు, అవసరాలు తీరుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదే సమయంలో రాష్ట్రం అంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నది. పేరుకే జిల్లాలు, సవలతులు లేవు. ఎందుకంటే పేద పాత జిల్లాలు ఏర్పాటు చేసిండు కాక, పాత జిల్లా ఏర్పాటు, పాత జిల్లాలు 10 జిల్లాలు ఉంటే దానికి 23 జిల్లాలు కలిపిండు, 33 జిల్లాలు, 33 జిల్లాలు, 6 నెంబర్ వచ్చింది, 6 నెంబర్ వచ్చింది, మంచిదే ఉన్నది కానీ ఇట్లా అయిపోయింది కథ. ఏమైందంటే యాక్చువల్ గా జిల్లాలు ఏర్పాటు చేసిండు, ఆడ జిల్లాల ఏది కలెక్టరేట్లు మాత్రం కొన్ని ప్రారంభించేసిండు, మాక్సిమం ప్రారంభించిండు. ఈ కలెక్టరేట్లు ప్రారంభిస్తే మరి జిల్లాలు అయిపోతే మొత్తం సౌలతులు అవన్నీ కానీ కలిపియాలన్నా వద్దా అంటే దాని గురించి పట్టించుకోలేదు కాక. కాకపోతే అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతున్నాయి, ఆ జిల్లాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు రాకుండా, తర్వాత గతంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పును మళ్ళీ చేయకుండా, అక్కడ కేసీఆర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏది సిద్దిపేట కానీ, తర్వాత సిరిసిల్ల కానీ, గజ్వేలు కానీ, ఈ మూడు నియోజకవర్గాలకే పూర్తి స్థాయిలో బడ్జెట్లు కేటాయించారు. 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయిస్తే కనీసం మరి మునుగోడుకు కానీ ఇంకొచ్చి ఇంకో కొన్ని నియోజకవర్గాలకు కానీ వేములవాడ డెవలప్మెంట్ కాలే 2000 కోట్లు వాళ్ళకి కేటాయిస్తే 2 కోట్లు కూడా కేటాయించలేనటువంటి విమర్శలు వచ్చినాయి. కాబట్టి అటువంటి అట్లా అసమానతలు రాకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా కూడా ఇట్లా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని జిల్లాలకు సమమైనటువంటి ప్రాధాన్యం ఇస్తే తర్వాత ఒకరికి హెచ్చుతగ్గులు అనేటువంటివి రావు. తర్వాత ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్కి ఫ్లోటింగ్ మొత్తం కూడా పెరిగిపోతూ ఉంది. ఈ హైదరాబాద్ ఫ్లోటింగ్ అంతా కూడా తగ్గించాలంటే ఆయా జిల్లా కేంద్రాలను కొంచెం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫ్లోటింగ్ మొత్తం కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఉండడంతో ఏమవుతుందంటే అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది, అక్కడ కూడా అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది వీళ్ళందరితో మాట్లాడి. ఇక ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లాన్ను ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించినట్లు తెలిసిందంట. కాబట్టి ఇది మంచి పరిణామం. ఇది అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు, సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో ఫలానా మంత్రి ఇలాఖాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. చాలా మంచి ముచ్చట. గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకే ఎక్కువ నిధులు వెళ్ళాయనే విమర్శ జనంలో ఉన్నది. ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ చేసి, ప్లాన్ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మంచి పరిణామం. ఇక విధులకు, నిధులకు డోకా లేకుండా పక్కా ప్లాన్తో వెళ్తే జిల్లా యూనిట్ గా చేపట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల డోకా లేకుండా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పటికప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. అయితే దానికి కావాల్సిన నిధులను స్పెషల్ ఫండ్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఇంకో ఫైనాన్షియల్ ఇయర్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే బడ్జెట్లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్ కేటాయిస్తుంది. అయితే ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. అయితే ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇది మంచి నిర్ణయం. 100% ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.
మీకు అందరికీ తెలిసిందే, సీఎం మన పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జిల్లా పర్యటనకన పోతే ఈయన జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే వస్తే ఇవే నాన్న ఏ పో రేపే అయిపోతుంది పో కుర్చేసుకుని పెళ్లిగిపోయిండు. అక్కడ ఏది లక్ష పెద్ద లక్ష్మాపురం పోయిండు, తర్వాత ఇక్కడ ఏది కేశవరం పోయిండు. పోయినప్పుడు ఆ ఊర్లో నుంచి నా పామ దిగువాల రోడ్డు అది ప్లాన్, ఆయన ప్లాన్ అది. అటు నుంచి పోతుంటే సార్ అది 5 కోట్ల రూపాయలు కావాలి సార్, ఇట్లా ఈ రోడ్ చేసుకోవాలి చెప్తాను. 5 కోట్లు ఎందుకు, 20 కోట్లు తీసుకోవాలి అమ్మతలు. ఎంత మంచోడు ఆయన కేసీఆర్, అతలు ఇటువంటి మనిషి దేవుడు అసలు మనిషి అని చెప్పేసి అందరు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే 20 కోట్లు అన్నట్టు 20 రూపాయలు కూడా ఇవ్వకుండా కథం చేసి పడేసిండు. ఆ ఇప్పుడు అదేది మూడింతలపల్లి మండలం ఉన్నది కదా, మూడింతలపల్లి మండలం కూడా చేసిండు. మండలం చేసినాక అక్కడ పెద్దలక్ష్మపురం అనే ఊరుంటుంది, ఆ ఊర్లో 650 ఎకరాలకు సంబంధించి నక్ష లేదు, కథ లేదు, అసలు ఏమున్నాయో భూములు ఏమో అర్థం కాదు. వాళ్ళకి ఇప్పటి వరకు రైతు బంధు రైతు బీమా ఏదీ కూడా పరిస్థితి లేదు, దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంటే అటువంటివి జరగకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే 100% మంచిది.